హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి బాంబే. ఎంతోమంది కళలు కనేటువంటి ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్, ఇండియాలో టాప్ 100 స్టూడెంట్స్లో ఐఐటి రాసేటువంటి స్టూడెంట్స్లో ఎక్కువ మంది 90% జాయిన్ అయ్యే కాలేజీ ఐఐటి బాంబే. అలాంటి ఐఐటి బాంబేలో సీట్ రావాలి అంటే ఏ బ్రాంచ్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది అనేటువంటిది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. జేఈఈ 2025 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఇది తెలుసుకుంటే ఎంత తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మనం ఐఐటి బాంబేలో అడుగు పెట్టచ్చు అనేది ఒక మోటివేషన్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నా. వీడియో చూడటానికి ముందు ప్రతి స్టూడెంట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. అలాగే ఒక లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ చాలామంది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఐఐటి బాంబే గురించి కనుక మనం మాట్లాడితే 2024లో వచ్చిన ర్యాంక్స్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఇది లేటెస్ట్ అనాలిసిస్ ప్రకారం 2024లో ఐఐటి బాంబేలో ఓపెన్ కేటగిరీ గురించే చెప్తున్నాను నేను. ఓపెన్ కేటగిరీ కన్నా ఇంకా తక్కువ స్కోర్ వస్తే వాళ్ళ వాళ్ళ కేటగిరీని బట్టి ఇంకా తక్కువ పర్సంటేజ్, తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మనకు ఐఐటి బాంబేలో అడుగుపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఐఐటి బాంబే మీ అందరికీ తెలుసు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఇండియాలో టాప్ 3 పొజిషన్లో ఉంటుంది, కానీ బట్ ప్లేస్మెంట్స్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఇండియాలో ఐఐటి అడ్వాన్స్ రాసేటువంటి ఎగ్జామ్స్లో, ఐఐటి అడ్వాన్స్ రాసే స్టూడెంట్స్లో టాప్ 100లో 99% స్టూడెంట్స్ కూడా అక్కడే జాయిన్ అవుతుంటారు. అలాంటి ఐఐటి బాంబేలో అసలు మనం అడుగు పెట్టాలి అంటే ఎంతోమంది కళ్ళగంటుంటారు, ఎప్పటి నుంచో చదువుతూ ఉంటారు, 9th క్లాస్ నుంచి కూడా విపరీతంగా ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి ఐఐటి బాంబేలో రావాలంటే బాయ్స్కి అయితే 42% మార్క్స్ వస్తాయి. మనం 10th క్లాస్లోను ఇంటర్మీడియట్లోను 90%లు 10/10 రావాలి ఎంత కోరుకుంటాం. అలాంటి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో జస్ట్ 42% మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే డెఫినెట్లీ మనం ఐఐటి బాంబేలో అడుగు పెడతారు. ఇంకా అమ్మాయిలకైతే ఇంకా తక్కువగానే. అయితే ఒక్కొక్క బ్రాంచ్ గురించి మీకు డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ కనుక చూస్తే 2024 ప్రకారం 2024లో మీ అందరికీ తెలిసిందే అడ్వాన్స్ పేపర్ అనేది కొంత ఈజీగా ఉండటం అయితే జరిగింది 23, 22, 21తో పోలిస్తే. కాబట్టి కొద్దిగా ఎక్కువ స్కోర్ వచ్చింది, ఎక్కువ స్కోర్ వచ్చినా కూడా కొద్దిగా ర్యాంక్ పెద్ద ర్యాంక్ రావడం అయితే జరిగింది. కాబట్టి 2024 పేపర్ని మనం కన్సిడర్ చేయొచ్చా అంటే అంత ఈజీగా 25లో పేపర్ ఉండకపోవచ్చు. కాబట్టి ఆన్ యావరేజ్ నేను తీసుకున్నాను, 24లో వచ్చిన మార్క్స్ రాశాను, 23లో వచ్చిన మార్క్స్ కూడా రాశాను. అంటే 2023లో 185 మార్క్స్ వస్తే లేదా 2024లో 200 మార్క్స్, ఆన్ యావరేజ్ మనం తీసుకుంటే ఒక 190+ మార్క్స్ కనుక 2024లో మనకి 360 మార్క్స్ అడ్వాన్స్ ఎగ్జామ్ జరిగింది. 2025లో ఎన్ని మార్క్స్ జరుగుతుందో మనకు కూడా తెలియదు, బట్ ఎన్ని మార్క్స్ జరిగినా సరే మీకు 54% కనుక మార్క్స్ వస్తే, ఎంతకి ఎగ్జామ్ జరిగినా 54% మార్క్స్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకే రావటానికి అయితే అవకాశం అవుతుంది ప్రీవియస్ డేటా ప్రకారం. నెక్స్ట్ కమింగ్ టు మిగతా బ్రాంచెస్ కనుక చూసినట్టయితే, అదే అమ్మాయిలకైతే ఫిమేల్ కేటగిరీకి అయితే ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం సూపర్ న్యూమరీ పోస్టులు కూడా, సూపర్ న్యూమరీ సీట్స్ కూడా కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అమ్మాయిలకైతే 160 నుంచి 145 లోపల, అంటే యావరేజ్గా 155 మార్క్స్ కనుక మనం తీసుకుంటే 46% వచ్చినా మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది ఐఐటి బాంబేలో. నెక్స్ట్ కమింగ్ టు బిఎస్ మ్యాథమెటిక్స్, కొన్ని గ్రూపులు ఉంటాయి కెమిస్ట్రీ అనేటువంటిది, 4 ఇయర్స్ కెమిస్ట్రీ కోర్సు, బిఎస్ మ్యాథమెటిక్స్, అవి మనం చాలా తక్కువ అంచనా వేస్తాం కానీ చాలామంది నార్త్ ఇండియా స్టూడెంట్స్ కూడా అందులో జాయిన్ అవుతున్నారు. చూడండి, బిఎస్ మ్యాథమెటిక్స్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే మనం చాలా తక్కువ అంచనా వేస్తాం మనం, కానీ అక్కడ 11631 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్, 631 ఆల్ ఓవర్ ఇండియాలో 631 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా బిఎస్ మ్యాథమెటిక్స్ బ్రాంచ్ని చూస్ చేసుకున్నాడు, 1191కే క్లోజ్ అయిపోయింది. అంటే మనకి తెలియక మన ఎంతసేపటికి సిఎస్సీనో లేకపోతే డబల్ఈనో వీటి గురించి ఆలోచిస్తుంది తప్పితే ఇవన్నీ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్గా ఇప్పుడైతే ట్రెండ్ అవుతూ ఉంది. అఫ్కోర్స్ ఆ బ్రాంచ్ అనేది ఐఐటి బాంబేలో లేదు. సో బిఎస్ మ్యాథమెటిక్స్ కనుక చూసినట్లయితే బాయ్స్కి అయితే 60% కనుక తెచ్చుకోగలిగితే మీకు డెఫినెట్గా వస్తుంది. అంటే అరౌండ్ 230 మార్క్స్ కనుక 230 to 205 to 225, అంటే అరౌండ్ 230 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మీకైతే సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్. సో కెమికల్ ఇంజనీరింగ్ కనుక చూస్తే 55% మార్క్స్, అంటే అరౌండ్ మీరు కనుక 210 మార్క్స్ తెచ్చుకోగలిగితే లేదా 200 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు కెమికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అన్నిటికన్నా తక్కువ, అంటే అతి పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా ఐఐటి బాంబేలో అడుగు పెట్టాలని కోరికతో వచ్చిన వాళ్ళు కెమిస్ట్రీ, ఇందాక చెప్పినట్టుగా 4 ఇయర్స్ కెమిస్ట్రీలో బాయ్స్కి అయితే 7430 వరకు వచ్చినాయండి.
గర్ల్స్కి అయితే 11,262 ర్యాంక్ వచ్చిన ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా 41% వచ్చిన బాయ్స్కి వచ్చేసింది, 41% వచ్చిన గర్ల్స్కి అయితే బిఎస్ కెమిస్ట్రీలో ఐఐటి బాంబేలో మనం అడుగుపెట్టచ్చు. ఈ బ్రాంచెస్ కూడా మనం జాయిన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం అన్ని కాలేజీల్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సిఎస్సి కంప్యూటర్ కోర్స్ అనేది కరిక్యులంలో ఇన్వాల్వ్ చేయబడింది. కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్న మేజర్స్ అని ఉంటాయి, మైనర్స్ అని ఉంటాయి, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కంప్యూటర్ చదువుకునే కొంత కోర్సు వాళ్ళు నేర్పిస్తారు, ఎక్స్ట్రాగా కూడా మనం చదువుకునే అవకాశం ఉంటుందని మైనర్స్ మేజర్స్ అంటారు. మనకు వచ్చిన ఫస్ట్ ఇయర్లోనూ వచ్చిన జీపీఏ ప్రకారం ఆ మైనర్స్ కూడా సిఎస్సి కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, ఇలాంటివి కూడా నేర్చుకునే అవకాశం ప్రతి ఐఐటిలో ఉంది, మ్యాక్సిమం ఆఫ్ ఎన్ఐటీలో కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ని తక్కువ అంచనా వేయడానికి అయితే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఇంజనీరింగ్లో చాలా తక్కువ అంచనా వేసే మనం బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్ అని చూసుకున్నట్టయితే ఐఐటి బాంబేలో బాయ్స్కి అయితే 51% వచ్చిన, అంటే అరౌండ్ 50% స్కోర్, 50% స్కోర్, 360కి 50% స్కోర్ తెచ్చుకుంటే ఐఐటి బాంబేలోకి అడుగు పెట్టచ్చు. అదే అమ్మాయిలకైతే 45% వచ్చిన వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంకా అందరికీ తెలిసిన కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది 86% వస్తే, 86% దాటితే ఈ సంవత్సరం అయితే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ నుంచి ఆల్ ఇండియా 68th ర్యాంక్ వరకు ఐఐటి బాంబేలోనే జాయిన్ అయిపోయారు. అమ్మాయిలకైతే చూడండి 421 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అంటే 72% తెచ్చుకోగలిగిన ఖచ్చితంగా అమ్మాయిలకు సిఎస్సి ఐఐటి బాంబేలో సీట్ రావడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఎకనామిక్స్, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచెస్, ఇది ఒకటి అండి, బిట్స్ వాటిల్లో కూడా ఉంటుంది. ఎకనామిక్స్ బ్రాంచ్ అనేది మనం చాలా తక్కువ అంచనా వేస్తాం, కానీ ప్రజెంట్ ఫాస్ట్ గ్రోయింగ్ ఉన్నటువంటి బ్రాంచ్లు ఇది కూడా ఒకటి. చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఇంటర్నేషనల్గా. ఎప్పుడైనా మీరు ఐఐటీలో జాయిన్ అవుదాం అనుకుంటే ఐఐటీలో వచ్చి మీరు 2 కోట్ల ప్యాకేజీ, 3 కోట్ల ప్యాకేజీ వినుంటారు. అవన్నీ మన లోకల్కి సంబంధించి కాదండి, ఇంటర్నేషనల్గా వచ్చినటువంటి ప్యాకేజెస్. ఎందుకంటే ఐఐటీస్ అంటే దాదాపుగా ప్రపంచంలోని చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ ఉంటాయి. కాబట్టి ఐఐటీస్లో వచ్చే ప్యాకేజెస్లో మ్యాక్సిమం ప్యాకేజెస్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అయి ఉంటాయి. అందులో ఒక మంచి బ్రాంచ్ ఏంటంటే మీకు స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ చాలా చాలా మంచి కోర్సెస్, 4 ఇయర్స్ కోర్సు. ఓపెన్ కేటగిరీలో 1562 ర్యాంక్ నుంచి 2408, అంటే దగ్గర దగ్గరగా మీకు 185 మార్క్స్ నుంచి 200 మార్క్స్ వరకు వచ్చినాయి. అంటే అరౌండ్ 57% తెచ్చుకోగలిగితే మీకు ఎకనామిక్స్ బ్రాంచ్ అనేది ఇది డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ డబల్ఈ ఇంజనీరింగ్లో ఐఐటీస్లో ఉండేటువంటి సెకండ్ బెస్ట్ బ్రాంచ్ కంప్యూటర్స్ తర్వాత ఏంటి అంటే డబల్ఈ. ఓల్డ్ కాలేజీల్లో డబల్ఈ అంటారు, కొత్త కాలేజీల్లో IEEE అంటారు. ఎందుకంటే డబల్ఈలోనే మీకు ECE కూడా కలిపి ఉంటుంది. డబల్ఈ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది. అలాంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రావాలి అంటే మనకి దగ్గరగా 76% అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ గర్ల్స్కి అయితే 59% వచ్చిన డబల్ఈలో ఛాన్స్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 5 ఇయర్స్ కోర్సు, 5 ఇయర్స్ కోర్స్ అంటే ఎంటెక్ కూడా, అంటే మనకి బీటెక్ 4 ఇయర్స్, ఎంటెక్ 2 ఇయర్స్ కలిపితే 6 ఇయర్స్, కానీ దాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్స్తో 5 ఇయర్స్తో కంప్లీట్ చేసే కోర్సు. దానికి కూడా మనకి 55% లేదా గర్ల్స్కి అయితే 52% వచ్చేస్తుంది. అలాగే ఎనర్జీ ఇంజనీరింగ్ సంబంధించి అదొక బ్రాంచ్ ఎనర్జీ ఇంజనీరింగ్ అనేది, దానికి కూడా 52% 47% వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచెస్లో ఒకటి. మనం చాలామంది తెలియక వెళ్ళరు కానీ ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఇన్ సైన్స్ అనేది మెకానికల్ IEEE ECE అన్ని రకాలకి మనకి ఉపయోగపడేటువంటి బ్రాంచెస్లో ఇది ఒకటి ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్ అనేది. మీకు ఎవరికైనా ఫిజిక్స్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా జాయిన్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్ ఉండే బ్రాంచ్ల్లో ఒకటి ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్ అనేది, చాలా చాలా మంచి బ్రాంచి. అలాంటి ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్లో మనకి 52.7% కనుక రాగలిగితే, అంటే అరౌండ్ 53% వస్తే డెఫినెట్గా మనకు ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బాయ్స్లో అయితే అరౌండ్ అది 63% వరకు అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది, ఇది కూడా చాలా ఐఐటీస్లో ఉంది. అది రావాలన్నా కూడా మనకు 45%, అంటే అరౌండ్ 155-160 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది వెళ్తుంటారు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది, కానీ చూడండి ఆల్ ఓవర్ ఇండియాలో 1000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కోరుకున్నాడు ఐఐటి బాంబేలో. దానికి మనకి అరౌండ్ 210 ఆ రేంజ్లో, అంటే అరౌండ్ 60% మార్క్స్ వస్తే డెఫినెట్గా అక్కడ కూడా మనం సీట్ తెచ్చుకోవచ్చు.
అలాగే గర్ల్స్కి అయితే 49% 50% వచ్చిన సీట్ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది వెరీ ఫెమినెంట్ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్ రావాలంటే 62% బాయ్స్కి అయితే రావాల్సి ఉంటుంది, గర్ల్స్కి అయితే అరౌండ్ 50% వస్తాయి, 49% అంటే దగ్గర దగ్గరగా 220 మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే బాయ్స్కి అయితే మెకానికల్ ఇంజనీర్ గ్యారంటీగా అయితే వస్తుంది. అమ్మాయిలకి అయితే 180 స్కోర్ కనుక అంటే 165 నుంచి 175 లోపు కనుక స్కోర్ తెచ్చుకోగలిగితే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఛాన్స్ అయితే ఉంది. కమింగ్ టు ద లాస్ట్ వన్, మెటలర్జీ ఇంజనీరింగ్. ఇది చాలా తక్కువగా చూస్తాం మనం. మెటలర్జీ ఇంజనీరింగ్ అనేది లీస్ట్ బ్రాంచ్ కింద కన్సిడర్ చేస్తాం ఇంజనీరింగ్లో ఉన్న బ్రాంచెస్లో. అందుకని ఇక్కడ కొద్దిగా 4193 వచ్చినా కూడా ర్యాంక్ వచ్చింది, అంటే అరౌండ్ 48% వస్తే సీట్ వచ్చేసింది. అలాగే గర్ల్స్కి అయితే 43% వచ్చింది. సో మీరు కనుక ఐఐటి బాంబేలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒక 50% తెచ్చుకోగలిగితే మంచి బ్రాంచ్లోనే జాయిన్ అవ్వచ్చు. అంటే అవుట్ ఆఫ్ 300 జరుగుతుందా, 360 జరుగుతుందో మనకు తెలియదు. ఎగ్జామ్ 2025 అడ్వాన్స్ ఎగ్జామ్ ఎంత జరిగినా సరే మనం 50% క్రాస్ చేయగలిగితే డెఫినెట్గా మనం ఐఐటి బాంబేలో అడుగు పెట్టచ్చు. అక్కడి నుంచి పర్సంటేజ్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ బెటర్ బ్రాంచెస్ అయితే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా తక్కువ మార్క్స్ తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఇంకా మనకున్న కొద్ది నెలల టైమును కనుక మనం యూటిలైజ్ చేసుకొని కరెక్ట్గా ప్రాపర్గా టైమును యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఐఐటి తెచ్చుకోవటం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. ఇది చూసి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే 50% 45% వచ్చిన ఐఐటి బాంబేలో సీట్ వస్తుందంటే ఐఐటి పేపర్ అంత కష్టంగా ఉంటుందా అనేటువంటి మాట మనందరికీ పేరెంట్స్ కూడా అనిపిస్తుంది. అది కష్టం కాదండి, అఫ్కోర్స్ కొంతవరకు కష్టంగా ఉండొచ్చు, కానీ మరీ 50% కూడా తెచ్చుకోలేనంత కష్టంగా అయితే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. పేపర్ కరెక్ట్గా అంటే సిస్టమేటిక్గా ఒక పర్ఫెక్ట్ వేలో కనుక మనం ప్రిపేర్ అవ్వగలిగితే అరౌండ్ 60% మార్క్స్ తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో. కాబట్టి మనం భయపడుతూ ఉంటే ఆటోమేటిక్గా ధైర్యం చేసి వెళ్ళేవాడు ముందుకెళ్తూనే ఉంటాడు. మనం కాన్ఫిడెంట్గా మన మీద మనకి కాన్ఫిడెంట్గా సబ్జెక్ట్ అర్థం చేసుకొని కనుక చదవగలిగితే 60% తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. 50% వచ్చినా మనం ఐఐటి బాంబేలో అడుగుపెట్టచ్చు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే లైవ్కి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.